న్యూస్ అప్డేట్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉండే బెల్ సింబల్ ను క్లిక్ చేయడం మర్చిపోకండి. అప్డేట్స్ ని మిస్ అవ్వకండి. జై తెలంగాణ. గౌరవ పెద్దలు, వారిని మాజీ శాసనసభ్యులు అనుమతి అయితలేదు కాబట్టి తాజా మాజీ శాసనసభ్యులు, అదే రకంగా మళ్ళీ 11 డిసెంబర్ నాడు తిరిగి వేములవాడ నియోజకవర్గానికి అత్యధిక మెజారిటీతో కాబోయే శాసనసభ్యులు అన్న రమేష్ బాబు గారు, గౌరవనీయులు ఆర్ఎంపీ పిఎంపీల రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు సోదరులు రాజమల్లు గారు, ప్రధాన కార్యదర్శి రాజలింగం గారు, ఆర్ఎంపీ పిఎంపీ అసోసియేషన్ రాష్ట్ర బాధ్యులు, జిల్లా బాధ్యులు, వివిధ మండల అధ్యక్షులు, వివిధ మండలాల నుంచి వచ్చేసిన అధ్యక్ష కార్యదర్శులు, రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ప్రతి గ్రామం నుండి కూడా విచ్చేసిన మా ఆర్ఎంపీ పిఎంపీ మిత్రులందరికీ, వేదికపై నాశనులైన కొండూరి రవీందర్రావు గారు, ఈ కార్యక్రమ ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన చంద్రశేఖరరావు గారు, వారి మిత్రులు డాక్టర్ రామకృష్ణ గారు, నరసింహరావు గారు, సోదరులు చక్రపాణి గారు, లింగారెడ్డి గారు, పెద్దలు చిక్కాల రామారావు గారు, తోట ఆగయ్య గారు, గూడూరు ప్రవీణ్ గారు, వేదికపై నారసీనులైన మిత్రులందరికీ పేరు పేరున డాక్టర్ శంకర్ గారు మన్నించాలి. వారి శిష్యులే ఇక్కడ 100-200 మంది ఉన్నారట. డాక్టర్ శంకర్ గారు, పాత్రికేయ మిత్రులు, కార్యక్రమానికి హాజరైన మిత్రులందరికీ నమస్కారం. వారు మీ సంఘ బాధ్యులందరూ కూడా చాలా ఆవేదనతో 2 మాటలు చెప్పడం జరిగింది. ఒకటి, 2015వ సంవత్సరంలో మన ప్రభుత్వమే తెలంగాణ ఏర్పాటు జరిగిన తర్వాత 428వ జీవో ఇచ్చింది, దాని ప్రకారం రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్స్ అందరికీ కూడా శిక్షణను ఇప్పించి తర్వాత ఒక పట్టా, ఒక సర్టిఫికేట్ ఇచ్చి వారు గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలు అందించేదానికి వెసులుబాటును కల్పిస్తామనే ఒక ప్రభుత్వ ఉత్తర్వును ఇవ్వడం జరిగింది. ఆ ఉత్తర్వుల ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా దాదాపు మరి ఇప్పటికే 45,000 మంది శిక్షణ పూర్తి చేసుకుంటే, 40,000 మంది అప్లై చేసుకుంటే అందులో 20,000 మంది శిక్షణ పూర్తి చేసుకున్నారు, వారందరూ కూడా సర్టిఫికేట్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. మీ అందరికీ నా విజ్ఞప్తి ఏమంటే, ఈ శిక్షణ పూర్తి చేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో తప్పకుండా ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం, ప్రభుత్వ విధానం ప్రకారమే మీకు అతి త్వరలోనే తప్పకుండా సర్టిఫికెట్లు ఇప్పించే బాధ్యత నాది అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఈ మాటను రాజన్న సిరిసిల్ల జిల్లాలోని మిత్రులు మాత్రమే కాకుండా మీ వాట్సాప్ గ్రూపులలో మీకుండే మీ రాష్ట్ర కార్యవర్గ సంఘం కానీ, రాష్ట్రానికి సంబంధించిన మిత్రులు కానీ, వారందరితో కూడా మీరు దయచేసి తెలంగాణ వ్యాప్తంగా కూడా ఈ మాటను తప్పకుండా మీరు ప్రచారం చేయాలని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఈ మాట ఎందుకు చెప్తా ఉన్నాను అంటే, ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, ముఖ్యంగా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, ప్రభుత్వ వైద్యం మీద ప్రజల్లో విశ్వాసం పెరిగిన మాట వాస్తవం. ఒకప్పుడు పాటలు రాసుకున్నారు, నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకని సినిమా కౌలు పాటలు రాసిన పరిస్థితి, ప్రజల్లో ఒక భీతావహమైన పరిస్థితి ఉన్న మాట కూడా వాస్తవం. అసలు సర్కారు దవాఖానకు పోతే ఆడ ఎవరు ఉంటారో ఉండరో, మందులు దొరుకుతాయో దొరకవో, మరి న్యాయం జరుగుతుందో లేదో, ఇక్కడ వైద్యం విషయంలో పేదవాడైనా పెద్దవాడైనా ప్రాణం ఒకటే కాబట్టి, ప్రాణం విలువ ఒకటే కాబట్టి, ఎవరు కూడా అవకాశం ఉంటే మరి మెరుగైన వైద్యానికి ప్రయత్నం చేస్తారు. కాబట్టే గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక మాట పదే పదే చెప్తూ ఉంటారు, మన రాష్ట్రం ఇంత కష్టపడి సాధించుకున్న ఈ రాష్ట్రం అల్టిమేట్గా బంగారు తెలంగాణ కావాలనే ఒక ఆలోచన. పెద్దలు మాజీ శాసనసభ్యులు సత్యనారాయణ గౌడ్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. అక్కడ నిలవడం సత్యనను రెండు వేదిక మీద ఒకసారి చప్పట్ల ద్వారా వారిని ఆహ్వానించాలని కోరుతాం. రండి సత్యం. కేసీఆర్ గారు ఒక మాట పదే పదే చెప్తూ ఉంటారు, బంగారు తెలంగాణ కావాలి, మన రాష్ట్రం ఒక బంగారు తునుక కావాలనేది
వారి స్వప్నం, వారి కళ. కష్టపడి సాధించుకున్నాం తెలంగాణను, దశాబ్దాల పోరాటం చేసినాం. అందులో ఆర్ఎంపీ పిఎంపీ మిత్రులు, మీ పాత్ర కూడా గణనీయంగా ఉన్నది. కాబట్టి తప్పకుండా ఒక బంగారు తునుకగా మన రాష్ట్రం మారాలనేది వారి ఆలోచన. ఆ ఆలోచనలో, ఆ బంగారు తెలంగాణ అన్న మాటల్లోనే ముఖ్యమైన కొన్ని సబ్జెక్టులు ఉన్నాయి. సాగునీరు కావాలి, తాగునీరు రావాలి, కడుపు నిండా కరెంటు ఉండాలి, బ్రహ్మాండమైన ఉపాధి అవకాశాలు పెరగాలి, మన పిల్లలందరికీ కూడా ఉపాధి అవకాశాలు పెరగాలి, వాటితో పాటు ఒక ఆరోగ్య తెలంగాణ కూడా నిర్మాణం కావాలనే ఒక స్ఫూర్తివంతమైన ఆలోచన ముఖ్యమంత్రి గారు చేస్తూ ఉన్నారు. ఆ క్రమంలోనే మీరు గమనించినట్టయితే, మనం 2014 ఎన్నికల మేనిఫెస్టోలో కూడా వైద్య రంగానికి సంబంధించి కొన్ని నిర్దిష్టమైన ఆలోచనలు మనం ప్రతిపాదించడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు మీరు చూసినట్టయితే, రమేష్ బాబు గారి కృషి మేరకు, ముఖ్యమంత్రి గారి ఆశీర్వాదం మేరకు ఈరోజు వేములవాడ పట్టణంలో 100 పడకల ఆసుపత్రి నిర్మాణం జరుగుతూ ఉన్న విషయం కూడా మీకు తెలుసు. సిరిసిల్లాలో ఒక నర్సింగ్ కాలేజ్ మంజూరు చేసుకున్నాం, ఒక మాతా శిశు సంరక్షణ కేంద్రాన్ని మంజూరు చేసుకున్నాం, ఒక 300 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని కూడా, 12 రకాల సూపర్ స్పెషాలిటీస్తో దాన్ని కూడా ఇక్కడ మంజూరు చేసుకున్నాం. కానీ వాస్తవం ఏమంటే, వైద్య రంగానికి సంబంధించి 3 అంచెలుగా ఉన్నది వైద్య వ్యవస్థ. ప్రైమరీ, సెకండరీ, టెర్షరీ, ఈ 3 అంచెలుగా వైద్య వ్యవస్థ ఉన్నది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా అదే పరిస్థితున్నది. మీరు టెర్షరీ చూస్తే సూపర్ స్పెషాలిటీ హాస్పిటళ్ళు ఈరోజు రాష్ట్రంలో ఉన్నాయి, పూర్వ జిల్లా కేంద్రాల్లో ఉన్నాయి. కరీంనగర్ పోయినా ఉన్నాయి, మన పూర్వ జిల్లా అనుకుంటే, లేదా అక్కడి నుంచి హైదరాబాద్ పోయేదానికి అవకాశం ఉంది. ప్రైవేట్ రంగంలో ఉన్నాయి, ప్రభుత్వ రంగంలో కూడా ఉన్నాయి. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ విషయంలో చాలా శ్రద్ధ తీసుకొని, చాలా గణనీయంగా ప్రభుత్వ రంగంలో కూడా వాటి సేవలను విస్తరించడం జరిగింది. ఉదాహరణకి, గతంలో ఏనాడు ప్రభుత్వ ఆసుపత్రుల్లో, గతంలో ఉన్న ప్రభుత్వాలు ఇంటెన్సివ్ కేర్ యూనిట్ పెట్టాలన్న ఆలోచన కూడా చేయలేదు, ఐసీయూలు ఏర్పాటు చేయాలన్న ఆలోచన కూడా చేయలేదు. కానీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు సిరిసిల్ల ఏరియా హాస్పిటల్తో సహా రాష్ట్ర వ్యాప్తంగా ఉండే ప్రతి ఏరియా హాస్పిటల్లో కనీసంగా 10 ICU బెడ్స్ కూడా ఏర్పాటు చేసుకున్నామన్న మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. దాంతోపాటు బ్లడ్ బ్యాంక్ పెట్టుకున్నాం సిరిసిల్ల ఏరియా హాస్పిటల్లో. వాటితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా 40 ప్రభుత్వ ఆసుపత్రుల్లో బ్రహ్మాండంగా మనం ఈరోజు డయాలసిస్ సెంటర్, ఉచిత డయాలసిస్ సెంటర్లు కూడా ఏర్పాటు చేసుకున్నాం. నాకు చాలా సంతోషం అనిపించిన కొన్ని సందర్భాల్లో, ప్రభుత్వంలో ముఖ్యంగా మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న సందర్భంలో, ఒకసారి సిరిసిల్లలో లక్ష్మారెడ్డి గారు, మన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు, వారిని ఆహ్వానించి ఇక్కడే సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రిలో డయాలసిస్ సెంటర్ ప్రారంభించడానికి ఇద్దరం కూడా వచ్చినాం. వచ్చిన తర్వాత ఆ డయాలసిస్ సెంటర్ ప్రారంభించాం, అక్కడ ఉండే కొంతమంది రోగులతో మాట్లాడి మేము వెళ్ళిపోయినాం. నాకు గుర్తుంది, ఒక 4 రోజుల తర్వాత అనుకుంటా, మన కౌన్సిలర్ ఇక్కడ ఒక అమ్మాయి ఉంటుంది, అమ్మాయి తండ్రి సాబీర్ గారు అని చెప్పేసి, ఆయన పెద్ద మనిషి, గతంలో ఆయన కూడా కౌన్సిలర్గా పనిచేసినారు మన సిరిసిల్ల పట్టణంలో. ఆయన పాపం డయాలసిస్ చేయించుకుంటాడు. ఆయన ఫోన్ చేసిండు, సార్ ఈ సౌకర్యం పెట్టడం వల్ల నాలాంటి వాళ్ళు చాలామంది, సరే నేనంటే అవసరమైతే ప్రైవేట్ ఆసుపత్రికి పోయి కూడా చేయించుకోగలుగుతా, ప్రైవేట్ దవాఖానకు పోతా, కానీ ఈ సౌకర్యం కల్పించడం వల్ల 100లాది మంది డయాలసిస్ పేషెంట్లకు ప్రభుత్వం, కేసీఆర్ గారికి మా దీవెనలు ఉంటాయి సార్ అని చెప్పి కూడా వారు చెప్పడం జరిగింది. అంటే ఈ సూపర్ స్పెషాలిటీ హాస్పిటళ్ళు, టెర్షరీ హాస్పిటల్ ఏవైతే ఉంటాయో వాటిల్లో మనం మెరుగైన వైద్యాన్ని అందించి ప్రజలని మనం బ్రహ్మాండంగా ప్రభుత్వ వైద్య వ్యవస్థ మీద ఒక విశ్వాసాన్ని కల్పించే ప్రయత్నాన్ని బలంగా చేసినాం. కేసీఆర్ కిట్లు రావడం వల్ల ఈరోజు 30-40% ప్రసూతులు మన ప్రభుత్వ ఆసుపత్రుల్లో పెరిగినాయి. నాకు బాగా గుర్తున్న ఒక మాట మా చంద్రశేఖరరావు గారే చెప్పినారు. చంద్రశేఖరరావు గారి ఆసుపత్రి 1985లో అనుకుంటా వారు పోతుగల్లో ఏర్పాటు చేసినారు. వారు, వారి శ్రీమతి ఇద్దరు కూడా డాక్టర్లు కాబట్టి ఇద్దరు కలిసి ఒక హాస్పిటల్ని పెట్టి, అప్పుడు కేసీఆర్ గారు సిద్దిపేటలో శాసనసభ్యుడిగా ఉన్నారు. వారి కేసీఆర్ గారితో ఉండే పరిచయము, వ్యక్తిగతమైన చనువు వల్ల వారు కేసీఆర్ గారి దగ్గర పోయి, సార్ మీరే రావాలి, మా నర్సింగ్ హోమ్ను మీరే ప్రారంభించాలని వారు కోరితే పోతుగల్ గ్రామానికి కేసీఆర్ గారు వచ్చి ఆనాడు స్వయంగా తన స్వహస్తాలతో చంద్రశేఖరరావు గారి ఆసుపత్రిని ప్రారంభించడం జరిగింది. మొన్న అదే చంద్రశేఖర్ అన్న 1 సంవత్సరం కింద నా దగ్గరికి వచ్చిండు. వస్తే ఏదో వేరే పని మీద వచ్చిండు, మాట్లాడుతూ ఎట్లా నడుస్తుందన్నా నీ క్లినిక్ అని అడిగిన నేను.
ఏం చెప్తాం ఇప్పుడు చెప్తే బాగుండదు కానీ అయినా చెప్తున్నా వినండి అన్నాడు. ఏంటిది అన్న, ఏ కేసీఆర్ గారు అయితే నా క్లినిక్ ప్రారంభించిండో ఇవాళ అదే కేసీఆర్ గారి పేరు మీద ఉన్న కేసీఆర్ కిట్ వల్ల నా బిజినెస్ దగ్గర దగ్గర 70-80% పడిపోయిందని చెప్పాడు. వాస్తవాలు వారు చెప్పిన మాట. అంటే ప్రభుత్వ వైద్య వ్యవస్థ మీద మనలో కొంతమందికి ప్రైవేట్గా ఇబ్బంది కావచ్చు, మన ప్రాక్టీస్ కొద్దిగా తగ్గొచ్చు, నేను కాదంటలేదు, కానీ ప్రభుత్వం యొక్క ప్రాథమిక విధి ప్రభుత్వ వైద్యం మీద ఒక విశ్వాసాన్ని ఒక నమ్మకాన్ని పెంచవలసిన బాధ్యత ప్రభుత్వ నిర్వహణలో ఉండే పెద్దల మీద ఉంటుంది. టెర్షరీ హాస్పిటళ్ళు జిల్లా కేంద్రాల్లో కానీ రాజధాని నగరంలో కానీ ఏవైతే ఉన్నాయో ప్రైవేటు ఆసుపత్రులకు ధీటుగా వాటిని తీర్చిదిద్దడం, ఆరోగ్య తెలంగాణ కావాలి నిజంగా అంటే బంగారు తెలంగాణ కావాలంటే ఆరోగ్య తెలంగాణ అనేది కూడా అందులో ఒక కీలకమైన అంతర్భాగం. కాబట్టి టెర్షరీ హాస్పిటల్ మీద మొదలు దృష్టి పెట్టినాం. సెకండరీ హాస్పిటల్ విషయానికి వస్తే వేములవాడ రమేష్ బాబు గారి ప్రత్యేక శ్రద్ధతో ఆసక్తితో వారు గట్టిగా పట్టుబట్టి కేసీఆర్ గారి దగ్గర కూర్చొని సార్ మాకు 100 పడకల ఆసుపత్రి ఇవ్వాల్సిందే అని గట్టిగా పట్టుబడితే ఈరోజు బహుశా నాకు తెలిసి అయిపోయింది, కన్స్ట్రక్షన్ కూడా పూర్తయింది, ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉంది, ఎన్నికల కోడ్లు లేకపోతే ప్రారంభం కూడా చేసుకుందాం కావచ్చు, ఈ పాటికి ఆసుపత్రి కూడా పూర్తయింది. అదే మాదిరిగా 100 నియోజకవర్గాల్లో కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గ కేంద్రంలో 100 పడకల ఆసుపత్రి నిర్మించాలనే సంకల్పంతో ముందుకు పోయినాం. మొన్న నేను అచ్చంపేటకు పోయినాను, అచ్చంపేటలో కూడా తుది దశలో ఆ 100 పడకల ఆసుపత్రి మంజూరయ్యి పూర్తయి, బిల్డింగ్ తుది దశలో అక్కడ కూడా ఉన్నది. ఆ మాదిరిగా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా సెకండరీ వైద్యానికి వస్తే 100 పడకల ఆసుపత్రులు నియోజకవర్గ కేంద్రాల్లో ఏర్పాటు చేసుకోవడం, అదే మాదిరిగా మండల కేంద్రాల్లో 30 పడకల ఆసుపత్రులు ఏర్పాటు చేసుకోవడం, ఇది మనం అంచుకున్న విధానం. ఈ విధానంలో ఒక్క గ్యాప్ ఎక్కడ ఉన్నది అంటే క్షేత్రస్థాయిలో గ్రామీణ స్థాయిలో ఎక్కడైతే నిజంగా 2 కోట్ల పైచిలకు మంది ప్రజలు ఈరోజు గ్రామాల్లో నివాసం ఉంటా ఉన్నారో వారి విషయం కాడికి వచ్చేసరికి కొంత గ్యాప్ ఉన్నమాట వాస్తవం. ఎందుకంటే ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్లు ఎన్నుంటాయి, ఎన్నని పెట్టగలుగుతుంది ప్రభుత్వం, ఊరూరుకోటుకు పెట్టే అయితే పరిస్థితి అయితే ఏ ప్రభుత్వానికి ఉండదు, పెడితే ఏదో చిన్నది ఏదైనా క్లినిక్ లాంటిది ఏదైనా పెడితే పెట్టొచ్చునేమో కానీ బస్తీ దవాఖానా లాగా హైదరాబాద్లో పెట్టినట్టు పెట్టవచ్చేమో కానీ ప్రతి ఊరికి ఒక ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్ పెట్టడం అనేది అయితే కొంత శ్రమ ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. అక్కడ నాకున్న అవగాహన మేరకి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన ఏంటంటే ఆయన 2015లో జీవో నంబర్ 428 ఇవ్వడానికి కూడా కారణం ఏంటంటే ఆర్ఎంపీ పిఎంపీ మిత్రులను ఆరోగ్య తెలంగాణ నిర్మాణంలో ఒక సైనికుడుగా వాడుకోవడానికే మన ముఖ్యమంత్రి గారు మన ఈ జీవోని తీసుకొని రావడం జరిగింది. సరే, సహజంగా ప్రభుత్వంలో జీవోలు ఇచ్చిన తర్వాత వాటి అమలును పర్యవేక్షించాల్సిన బాధ్యత ఆయా శాఖల అధికారుల మీద ఉంటుంది. ఎక్కడైనా లోటుపాట్లు ఉన్నట్టయితే తప్పకుండా ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ వాటిని ముందుకు తీసుకొని పోవాల్సిన బాధ్యత మంత్రుల మీద, ఎమ్మెల్యేల మీద కూడా, మా మీద కూడా ఉంటుంది. నాకు ఈ విషయం ఇప్పటిదాకా సమాచారం లేదు. ఇట్లా శిక్షణ పూర్తి చేసుకొని కూడా చాలామంది మిత్రులు ఇంకా సర్టిఫికేట్ రాని వాళ్ళు ఉన్నారన్న విషయము నాకు తెలియదు. నేను ఈ సందర్భంగా మళ్ళీ ఒకసారి నేను మీ అందరికి కూడా మాటిస్తూ ఉన్నాను, మళ్ళీ ఒకసారి ఖచ్చితమైన హామీ ఇస్తూ ఉన్నాను. ఎందుకంటే మీకు తెలుసు, నాకు తెలుసు, మన మీద పోటీ చేస్తున్న ప్రతిపక్షాలకు కూడా తెలుసు, డిసెంబర్ 11 నాడు మళ్ళీ వచ్చేది కేసీఆర్ గారి ప్రభుత్వమే అన్న మాట రాష్ట్ర వ్యాప్తంగా అందరికి కూడా తెలుసు. కాబట్టి ఆ విషయంలో దయచేసి మీరేం అనుమానం పెట్టుకోవద్దు. ఎందుకంటే ఈ ప్రభుత్వం ఇప్పటిదాకా ఏ హామీలు అయితే ఇచ్చిందో వాటిని అన్ని రకాలుగా, ముఖ్యంగా పేద పక్షాలకి, పేద వర్గాలకి అండగా ఉండవలసిన రంగాల్లో ఇచ్చిన హామీలు, సంక్షేమ రంగంలో కానీ, ప్రజల ప్రాథమిక ఆరోగ్యం విషయంలో కానీ ఏ హామీలు అయితే మనం ఇచ్చినామో వాటిని నెరవేర్చే ప్రయత్నమే చేసినాం. తప్పకుండా మీ ఆర్ఎంపీ పిఎంపీల విషయంలో కూడా మీకు శిక్షణ ఇప్పించడం, శిక్షణ అయిపోయిన తర్వాత మరి ప్రభుత్వ విధానం ప్రకారమే మీకు పట్టాలు ఇప్పించి, ఆ సర్టిఫికెట్లు ఇప్పించి, మీరు క్షేత్రస్థాయిలో వైద్యం చేసుకునే విధంగా ఒక వెసులుబాటు కల్పించాల్సిన బాధ్యత కూడా మా మీద ఉన్నది, చేస్తాం. డాక్టర్ శంకర్ గారు వారు నిజంగా కూడా అభినందనీయులు. సాధారణంగా వైద్యులు పట్టణ ప్రాంతాల్లోనూ ఉండేదానికి ఎక్కువ వారికి ఇష్టపడతారు. ఏ వైద్యుడైనా కూడా ఎంబీబీఎస్ చేసిన తర్వాత సహజంగా పట్టణ ప్రాంతాల్లో, ఎందుకంటే వాళ్ళ బాధలు వాళ్ళకు ఉంటాయి, వాళ్ళ ఈతి బాధలు, వాళ్ళ పిల్లలు చదువుకోవాలి, వాళ్ళ భార్య పిల్లలు, వాళ్ళు కూడా మరి మంచి ఇంకా వాళ్ళు కూడా డాక్టర్లు కావాలి, ఇంకా పెద్ద కావాలని కోరుకుంటారు కాబట్టి పట్టణ ప్రాంతాలకు పోతూ ఉంటారు. కానీ డాక్టర్ శంకర్ గారు నిజంగా నేను చాలా ఆశ్చర్యపోయినా. 2-3 సందర్భాల్లో వారి హాస్పిటల్కి చాలా సందర్భాల్లో పోయినప్పుడు అక్కడ అసలు ఆ ప్రాంగణం చూస్తే హాస్పిటల్లో కొన్ని 100ల మంది, అప్పుడప్పుడైతే 1000 మంది ఉంటారు,
ఆడిపోతే వాళ్ళ అటెండెంట్స్, పేషెంట్స్, అంటే ఎంత విశ్వాసం కుదిరితే ఒక వైద్యుడి మీద, ఎంత విశ్వాసం కుదిరితే, ఎంత నమ్మకం కుదిరితే. ఆయన చెప్తుంటే నాకు ఆశ్చర్యమైంది. సుదూర ప్రాంతాల నుంచి కూడా వస్తారు ఆయన దగ్గరికి, ముస్తాబాద్, ఎల్లారెడ్డి నియోజకవర్గం నుంచి, నిజామాబాద్ జిల్లా నుంచి, కరీంనగర్ జిల్లాలోని మారుమూల ప్రాంతాల నుంచి. అక్కడ కరీంనగర్లో రిజెక్ట్ చేసిన కేసులు కూడా కొన్ని వస్తాయి వారి దగ్గరికి, ముస్తాబాద్కి. నేను చెప్పేది వాస్తవమా కదా? అంటే ఒక వైద్యుడి మీద నమ్మకం కుదిరితే, ఆ వ్యవస్థ మీద, ఆయన హస్తవాసి మీద నమ్మకం కుదిరితే పరిస్థితి ఎట్లుంటుందో చెప్తందుకే నేను శంకర్ గారి ఉదాహరణ చెప్తా ఉన్నా. శంకర్ గారు నిజంగా వారు కాబట్టి ముస్తాబాద్లో ఉన్నారు, కానీ సాధారణంగా మరి మళ్ళీ ఎవరికైనా ఏమైనా చిన్నపాటి బాధ వస్తే గ్రామీణ ప్రాంతాల్లో ఎవరు దిక్కు అంటే మళ్ళీ మా ఆర్ఎంపీ పిఎంపీ మిత్రులే అన్న మాట కూడా వాస్తవం. ఎంత అనుకున్నా ఎంత చేసినా ఇప్పుడు శంకర్ గారు మాట అన్నారు, ప్రతి గ్రామంలో మనం క్వాలిఫైడ్ డాక్టర్స్, ఎంబీబీఎస్ కానీ ఇంకోటి కానీ చదివిన డాక్టర్లను పెట్టడం అంటే అది కుదరదు, కుదరని పని, సంఖ్య లేదు, ఎందుకోగానే ఆ విషయంలో విముఖత కూడా ఉన్నది. కాబట్టి ఇప్పుడు మీరు ఏదైతే ప్రతిపాదించినారో దాన్ని అర్థవంతంగా పరిష్కరించి మీకు వారికి మధ్యన అనుసంధానంగా, అంటే ఎక్కడైతే ఇప్పుడు కొన్ని సర్జరీలు అవసరం పడతాయి తప్పకుండా చేయాల్సిన పరిస్థితి ఉంటుంది, వాటిని నెక్స్ట్ లెవెల్కి రెఫర్ చేయడం, వాటిని క్వాలిఫైడ్ డాక్టర్స్ ద్వారా చేయించడం, సర్జరీలు కానీ ఇంకోటి కానీ వాటి ద్వారా చేయించడం, మిగతా విషయాల్లో మీరు కోరుకున్నట్టుగా తప్పకుండా కొన్ని వెసులుబాట్లు కూడా జీవోలో ఇవ్వాల్సి వస్తే కూడా నా వంతు ప్రయత్నం నేను సంపూర్ణంగా చేస్తానని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అయితే ఇక్కడ ఒక విషయంలో మాత్రం దయచేసి మీరు కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పి కూడా నేను విన్నవించుకుంటా ఉన్నాను. ఎందుకంటే చాలా సందర్భాల్లో ఏం జరుగుతుందంటే ఒక్కరు చేసిన తప్పు మనందరికీ చుట్టుకుంటుంది. ఎక్కడైనా ఒక తప్పు జరిగితే, మన జిల్లానే ఉంది ఫర్ ఎగ్జాంపుల్, ఎక్కడైనా ఒక దగ్గర ఏదో రకరకాల కారణాలు, అప్పుడప్పుడు ఆ గోళీ చూసుకోకను, ఏదో ఎక్స్పైరీ డేటో అదో ఏదో చూసుకోక వికటించిందనుకో, మొత్తం అందరిని చుట్టుకునే ప్రమాదం ఉంటుంది. దయచేసి నేను మిమ్మల్ని కోరేది ఏమంటే, ఆర్ఎంపీ పిఎంపీ డాక్టర్లు కూడా మీ అసోసియేషన్లు ఉన్నాయి, మండల వారీగా మీ సంఘాలు ఉన్నాయి, మీరు కూడా ఈ విషయంలో కొంత పటుత్వంతో పనిచేయాల్సిన అవసరం ఉంది. ఆలోచనతో, పటుత్వంతో ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోవడం, ఎందుకంటే ఒక్కరు తప్పు చేసినా అది పత్రికల్లో కానీ ప్రజల్లో కానీ జరిగే ప్రచారం చాలా ప్రమాదకరంగా ఉండే ఒక పరిస్థితి కూడా ఉంటుంది. దానివల్ల ప్రభుత్వం కూడా ఏమి చేయలేని పరిస్థితిలో ఉంటుంది. కాబట్టి దయచేసి ఆ విషయంలో మీరు కూడా ఆలోచనతో మరి అర్థవంతంగా పనిచేయాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నాను. నేను మీ అందరితో కూడా చేసే విజ్ఞప్తి ఒకటే, ఈరోజు కేసీఆర్ గారి నాయకత్వంలో 2014లో మనం రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత ముఖ్యమైన కొన్ని రంగాల్లో పటిష్టమైన పునాది వేసుకునే ప్రయత్నం చేసినాం. ముఖ్యమైన రంగాలు అంటే నీళ్లు, నిధులు, నియామకాలు. ఈ మూడింటి ప్రాతిపదికగానే తెలంగాణ ఉద్యమం అన్నాడు జరిగిన విషయం మీకు తెలుసు. నీళ్ల విషయంలో ఇటు సాగునీరు కానీ అటు తాగునీరు కానీ కేసీఆర్ గారి నినాదం ఒకటే, ప్రతి ఎకరా బీడు భూమికి సాగునీరు ఇవ్వాలి, ప్రతి ఇంటికి తాగునీరు ఇవ్వాలి అనే నినాదంతో బ్రహ్మాండంగా ఈరోజు అటు కృష్ణానది మీద కానీ ఇటు గోదావరి నది మీద కానీ ఈరోజు అసాధారణమైన వేగంతో ప్రాజెక్టులు కడతా ఉన్నాం. నేను నిన్ననే చూసిన రమేష్ బాబు గారి నియోజకవర్గం వేములవాడలో ఎవరు ఊహించని విధంగా కలికోట సూరమ్మ చెరువు అని ఉంటుంది, ఆ సూరమ్మ చెరువుకు నీళ్ళు వస్తే అటు మేడిపల్లి మండలం, కత్తలాపూర్ మండలం రెండిట్లో వేలాది ఎకరాలు సత్యశమలమయ్యే పరిస్థితున్నది. నిన్న వారు పోయి స్వయంగా పూజ చేసి దండం పెట్టుకొని ఆ నీళ్లు నెత్తిమీద చల్లుకొని వచ్చినారు. గోదావరి జలాలు ఈ ప్రాంతానికి వస్తాయంటే ఒకప్పుడు ఆనాడు కల్పనగా, కలగా చూసిన పరిస్థితి, అవుతుందా ఇది, ఇదే ఒక ఊహ అన్నట్టు చూసిన పరిస్థితి. అదే ఈరోజు వేములవాడ నియోజకవర్గానికి ఇప్పటికే 40,000 ఎకరాలకు నీళ్ళిచ్చిన ఘనత కూడా కేసీఆర్ గారి ప్రభుత్వానికి దక్కుతుందన్న మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. దాంతోపాటు మొత్తం రాజన్న సిరిసిల్ల జిల్లాలో 200,000 పైచిలుకు ఎకరాలకు గోదావరి జలాలను తీసుకొచ్చి రాబోయే ఎండాకాలం లోపలనే ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసే బాధ్యత కూడా మనదేనని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. తాగునీటి విషయంలో మరి మిషన్ భగీరథ దాదాపుగా ఈ నెలలోనే పూర్తి కావస్తూ ఉంది. రాబోయే 10-15 రోజుల్లో ఇంటింటికి నల్లా పెట్టి నిల్లించే కార్యక్రమం కూడా పూర్తయిపోతుంది. మనం డిసెంబర్ 7 నాడు ఎన్నికలకు పోయే లోపల మనం అనుకున్న విధంగా ఆ కార్యక్రమం కూడా పూర్తి కాబోతూ ఉంది. నిజంగా చెప్పాలంటే ఈ తాగునీరు వచ్చిన తర్వాత మీ గిరాకీ కూడా కొద్దిగా తగ్గుతుంది. ఎందుకంటే 80% జబ్బులు గ్రామీణ ప్రాంతాల్లో వచ్చేది నీటి వల్లనే వస్తాయి. నీళ్లు సరిగ్గా లేక, తాగే నీళ్లు స్వచ్ఛంగా లేక, రకరకాల కారణాల వల్లనే 80% జబ్బులు వాటర్ బాండ్ డిసీజెస్.
మరి రేపటి రోజున స్వచ్ఛమైన తాగునీరు ఇంటింటికి వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఆరోగ్య తెలంగాణ దిశగా నిర్మాణం మరి అడుగులు ముందు పడుతున్న సందర్భంగా మరి కొంత మీ గిరాకీ తగ్గొచ్చు కానీ దాన్ని పాజిటివ్గా తీసుకోవాలి తప్ప నెగిటివ్గా తీసుకోవద్దని చెప్పి కూడా మా మిత్రులను కోరుతా ఉన్నాను. ఎట్లయితే కేసీఆర్ కిట్ వల్ల శేఖరన్న క్లినిక్ బిజినెస్ దెబ్బతిన్నా మంచిదే ఏ కాదు ప్రజలకు లాభం అవుతుందని తన అన్నాడో మీరు కూడా అట్లే సావధానంగా పాజిటివ్గా తీసుకోవాలి తప్ప నెగిటివ్గా తీసుకోవద్దని నేను కోరుతా ఉన్నాను. సాగునీరు వేగంగా ముందుకు పోతూ ఉంది, తాగునీరు దాదాపు పూర్తిగా వచ్చింది. ఇక విద్యుత్ రంగంలో అయితే నేను చెప్పాల్సిన పని లేదు, 24 గంటల కరెంటు ఒకప్పుడు కలల కూడా ఎవరు ఊహించలే. 24 గంటల కరెంటు తెలంగాణలో రైతులకు వస్తుంది, అది కూడా మొదటి 2-3 ఏళ్లలోనే వస్తుందన్న మాట ఎవరు ఊహించలే. కేవలం కేసీఆర్ లాంటి నాయకుడు మనకు ఉండబట్టి ఆయన పట్టుదల ఆయన మొండితనం వల్లనే ఈరోజు తెలంగాణ రైతులు గల్లా ఎగిరేసి చెప్పే పరిస్థితున్నది. మా ప్రభుత్వం 24 గంటల కరెంటు వ్యవసాయానికి ఉచితంగా ఇస్తున్నది అనే మాట చెప్పే పరిస్థితున్నది అంటే అది ఖచ్చితంగా కేసీఆర్ గారి నాయకత్వం ఆయన కార్యదక్షత వల్లనే అన్న మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇవి మాత్రమే కాదు, పటిష్టమైన పునాది అంటే ఆరోగ్య తెలంగాణ వైపు కూడా మనం ఏ అడుగులైతే ముందుకు వేయదలుచుకున్నామో వాటి విషయంలో కూడా ముందుకు పోదాం. అయితే మరి మధ్యలో ఒక స్పీడ్ బ్రేకర్ ఉన్నది. ఇప్పుడు డిసెంబర్ 7 నాడు నేనేమో గవర్నమెంట్లో ఏం చేస్తామో చెప్పుకుంటూ ముందుకెళ్ళిపోతున్నాను, కానీ మధ్యలో డిసెంబర్ 7 నాడు మరి మనకు ఒక చిన్న పని ఉంది, స్పీడ్ బ్రేకర్ కూడా ఉన్నది. ఆ స్పీడ్ బ్రేకర్ ఏంటంటే ఎన్నిక. సరే, ఈరోజు తెలంగాణలో అందరికీ కూడా తెలుసు ఖచ్చితంగా ఇంత పనిచేసిన నాయకుడిని తెలంగాణ ప్రజలు పోగొట్టుకోరు, మళ్ళీ ఘనమైన మెజారిటీతో గెలిపించుకుంటారనే విశ్వాసం నాకు మీకు క్షేత్రస్థాయిలో ప్రజలందరికీ కూడా ఉన్నమాట వాస్తవం. నేను ఈ మాట అహంకారంతో చెప్పడం లేదు, ఆత్మవిశ్వాసంతో చెప్తా ఉన్నా. ఎందుకంటే దగ్గర ఇప్పటికీ నేను కూడా ఒక 15-20 నియోజకవర్గాలు తిరిగిన రాష్ట్ర వ్యాప్తంగా పల్లెటూళ్ళలో చూస్తూ ఉన్నా, రోజు వీడియోలు చూస్తున్నా, ఎవరెవరు ఏం మాట్లాడుతున్నారు ఏం చెప్తున్నారు మనందరం కూడా చూస్తూ ఉన్నాం. వాట్సాప్లల్లా ముసలోళ్ళు అయితే ఎంత ఖండితంగా మాట్లాడుతున్నారో మీరే చూస్తున్నారు. వాడు 10,000 ఇచ్చిన వానికి కేసీఆర్ చల్పం అంటున్నారు. అట్లాంటి పరిస్థితి రోజు క్షేత్రస్థాయిలో ఉన్నమాట వాస్తవం. కానీ ఇక్కడ సావధానంగా దయచేసి మీరు ఒక మాట అన్నారు ఇప్పుడే, ఒక్కొక్క ఆర్ఎంపీ మిత్రుడు 500 మందిని ప్రభావితం చేయగలుగుతారన్న మాట మీరు అన్నారు. కాబట్టి ఒక మాట నేను చెప్పాలి మీకు, ఎందుకంటే ఈ మాట ప్రచారం జరగాలి కూడా, ఖచ్చితంగా క్షేత్రస్థాయిలో డిస్కషన్ జరగాలి. ఈరోజు జరుగుతున్నది ఏంది తెలంగాణలో, కేసీఆర్ గారు 4 ఏళ్ళుగా ఆయన పని ఆయన చేసుకుంటూ ముందుకు పోతూ ఉన్నారు. ముఖ్యమైన రంగాల్లో బ్రహ్మాండమైన పటిష్టమైన ప్రణాళికలు రూపొందించి ముందుకు పోతూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా ఈ గడిచిన 4 ఏళ్ళు ఎన్ని రకాలుగా మన కాళ్ళల్లో కట్టెలడ్డం పెట్టాలనో అన్ని రకాలుగా పెట్టే ప్రయత్నం చేసింది. సాగునీటి ప్రాజెక్టులకు పోతే వాటిని ముందుకు పోనియరు, కోర్టుకు పోతారు, కేసులు ఇస్తారు. కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేద్దామంటే దాని మీద కొట్టుకే. ఆఖరికి బతుకమ్మ చీరలు ఇద్దామంటే దాన్ని అడ్డుకుంటారు. రైతు బంధు చెక్కులు ఇద్దామంటే దాన్ని అడ్డుకుంటారు. ఎలక్షన్లు పెడదామంటే దాన్ని అడ్డుకునే ప్రయత్నం. ఒక దిక్కేమో బస్తీమే సవాల్, ఎప్పుడు రెడీయో చెప్పండి మీరు, మేము కూడా తెల్లారే దిగుతాం. అర్ధరాత్రి వస్తే అర్ధరాత్రి, తెల్లారంటే తెల్లారు, ఎప్పుడంటే అప్పుడు మేము రెడీ అని చెప్పి సవాల్ చేసి తొడగొట్టిన వాళ్ళు ఇలా పారిపోతూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి అర్థమైపోయింది విషయం, ఇంకా అభ్యర్థుల ప్రకటన కాకముందే మిర్యాలగూడలో జానారెడ్డి గారి ప్రచార వాహనాన్నే పొల్లు పొల్లు చేసిండ్రు. నిన్న మీరు చూసినారు హైదరాబాద్లో షేర్లింగంపల్లి నియోజకవర్గంలో నాకంటే నాకని ఇప్పుడే జుట్లు పట్టుకుంటున్నారు, సిగపట్లు పడుతున్నారు. ఇవాళకు వాస్తవం అర్థమైంది, రేపు జరగబోయేది ఏందో కూడా క్షేత్రస్థాయిలో బోధపడింది. కాబట్టి ఎటువంటి ఎలక్షన్లను తప్పియాలే అనే ఒక ప్రయత్నం వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఆఖరికి ఎంత దిగజారిపోయింది కాంగ్రెస్ పార్టీ అంటే 40 ఏళ్ళు 1982 నుంచి ఇక 36-37 ఏళ్ళు అనుకోండి, 2017-18 దాకా తాము కొట్లాడిన తెలుగుదేశం పార్టీతో, ఏ తెలుగుదేశం పార్టీ అయితే నందమూరి తారకరామారావు గారు కాంగ్రెస్ పార్టీని బంగాళాఖాతంలో కలుపుతాను పెట్టిండో, ఇవాళ ఆ తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీ ఒకటైనవి. 120 సంవత్సరాల చరిత్ర కలిగిన పార్టీగా చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ, 36-37 సంవత్సరాలు తెలుగువారి ఆత్మగౌరవం, కాంగ్రెస్ను బంగాళాఖాతంలో కలపడమే లక్ష్యంగా ఏర్పడ్డ తెలుగుదేశం పార్టీ ఒకటైంది. ముసలినక్క కాంగ్రెసు, గుంటనక్క చంద్రబాబు, ఇద్దరు ఒకటైంది. ఒకటై ఏమంటున్నారు రోజు మీరు చూస్తున్నారు, ఒక్కడే ఎజెండా వల్ల కేసీఆర్ను దించాలి. ఎందుకు దించాలి కేసీఆర్ అంటే సమాధానం లేదు. కేసీఆర్ను దించాలి. నేను అడిగిన ఒక 100 సార్లు అడిగిన ఇప్పటికీ
ఎందుకు దించాలన్నయ్యా కేసీఆర్ గారిని? ఆసరా పెన్షన్లు ఇచ్చి 1000 రూపాయలు ఇచ్చి 1500 రూపాయలు ఇచ్చినందుకు, ఆదుకున్నందుకు, ముసలోళ్ళ ఆత్మగౌరవాన్ని పెంచినందుకు దించాలనా? బడి పిల్లలకు సన్నబియ్యం పెట్టినందుకు దించాలనా? లేదా బడి పిల్లల కోసం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 700 గురుకులాలు కట్టించినందుకు దించాలనా? రైతు బంధు రూపంలో ఎకరానికి ఈ ప్రపంచంలోనే ఏ నాయకుడు చేయని విధంగా ఎకరానికి 8000 రూపాయలు రైతుకు పెట్టుబడి ఇస్తున్నందుకు దించాలనా? 24 గంటల కరెంట్ ఇస్తున్నందుకు దించాలనా? ఎందుకు దించాలే అంటే సమాధానం రాదు. ఒకటి కాదు, రెండు కాదు, ఇటువంటి ప్రశ్నలు ఇప్పుడు నేను అడిగినాయి, ఇంకో 400 అడగచ్చు. గన్ని సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయి, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారకు, కేసీఆర్ కిట్టు, ఒకటి కాదు 400 పైచిలకు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ బడ్జెట్లో 43% సంక్షేమానికి ఖర్చు పెడుతుంటే వాళ్ళకు మింగుడు పడతలేదు, పైపెచ్చు నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఇంకా గమ్మత్ ఏంటంటే ఇక్కడికి వస్తుంటే ఇప్పుడే చూసాను నేను, కోదండరామ్ సార్ ఉన్నాడు, మొదలలో పార్టీ పెట్టిండు, పార్టీ పెట్టి 119 స్థానాల్లో పోటీ చేస్తా అన్నాడు. సంతోషం, ప్రజాస్వామ్యం, ఎవరైనా పార్టీ పెట్టవచ్చు, ఎవరైనా పోటీ చేయొచ్చు, ఏమి ఇబ్బంది లేదు. 119 అన్నాడు. ఆఖరికి ముష్టి 3 సీట్ల కోసం రాహుల్ గాంధీ చుట్టూ, ఉత్తమ్ కుమార్ రెడ్డి చుట్టూ, జానారెడ్డి చుట్టూ పొరుగు దండాలు పెడుతున్నాడు. ఇప్పుడు 3 సీట్లు అన్నీ, 4 అన్నీ, 5 అన్నీ. ఇప్పుడు నేను వస్తుంటే ఇక్కడికి చాలా గమ్మత్ ఏంటంటే ఆయన మేనిఫెస్టో రిలీజ్ చేసిండట కోదండరామ్ సార్, పోటీ చేసేది 7-8 సీట్లల్లో, గెలిచేది అందులో ఒకటి లేదు. నువ్వు మేనిఫెస్టో రిలీజ్ చేస్తావు రాష్ట్రం మొత్తానికి ముఖ్యమంత్రి అన్నట్టు, కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళు ఒక మేనిఫెస్టో రిలీజ్ చేస్తున్నారు, కోదండరామ్ ఆయనది ఒక మేనిఫెస్టో, తెలుగుదేశంది ఒక మేనిఫెస్టో, సిపిఐది ఒక మేనిఫెస్టో, నలుగురిది 4 వేరు వేరు కరపత్రాలు, కానీ పోటీ మాత్రం కలిసి చేస్తారట. ఒక్కసారి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. రేపు ఎవరు బాధ్యులు దీనికి? నలుగురు 4 రకాల విధాన పత్రాలు, ముసాయిదాలు, 4 దిక్కుల ఇస్తారు పట్టుకొని చింపితే ఏమవుతుంది? ఏమవుతుందో నాకంటే బాగా మీకు ఏర్క. ఈరోజు మీరు ఒక్క మాట ఆలోచన చేయాలి. కాంగ్రెస్ పార్టీలో తెల్లారులేస్తే నేను ఒక ప్రకటన చెప్తున్నా, చూస్తూ ఉన్నా. ఒక్కొక్క మిత్రుడు ఒక్కోలా మాట్లాడతాడు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఒకటంటారు, జానారెడ్డి ఒకటంటాడు, రేవంత్ రెడ్డి ఇంకోటి అంటాడు, మేము ఇది చేస్తాం అది చేస్తాం. సవితమ్మ ఈరోజు ఆమె కూడా లేటెస్ట్గా చెప్పింది, గెలిస్తే నేను కూడా ముఖ్యమంత్రి అవుతా అన్నది. మొత్తం 40 మంది ఉన్నారు కాంగ్రెస్లో ముఖ్యమంత్రులు, ఒక్కడు కాదు ఇద్దరు కాదు, అందులో ఎవడు గెలవాడు అది వేరే విషయం. 40 మంది ముఖ్యమంత్రులు ఉన్నారు. దబ్బన తప్పిదారి, తప్పిదారి మన పొరపాటో ఏదైనా గ్రహపాటో, వీళ్ళు ముఖ్యమంత్రి, వీళ్ళ పార్టీ నిజంగానే అయిందనుకో, ఈ మాయా కూటమి అధికారంలోకి వచ్చిందనుకో, ఎవరైతారు ముఖ్యమంత్రి? ఆ పిల్లగాళ్ళు ఆడుకుంటారు చూడండి, మీరు కుర్చీలు వేసుకొని దాని చుట్టూ రుక్తారు కుర్చీలాట, మ్యూజిక్ పెడతారు, ఆ మ్యూజిక్ బంద్ కాగానే కూర్చోవాలి. రేపు కాంగ్రెస్ కథ కూడా గట్లే అవుతుంది. నేను ఆ మధ్యన మీరు ఆలోచన చేయాలి, నిజంగా కూడా ఎంత గలీజ్ అనిపిస్తుంది అంటే కొన్ని చూస్తే. నేను ఆ మధ్యన ఒకసారి మాట్లాడుకుంటూ ఇట్లనే మిత్రులందరితో ఏదో పార్టీలో జాయినింగ్ ఉంటే నేను ఒక మాట అన్నా, తెలంగాణలోని సబ్బండ వర్ణం కొట్లాడి తెచ్చుకున్నాం తెలంగాణ తప్ప మాకు ఏ అమ్మ ఏ బొమ్మ మాకు ఉత్తగనే తెలంగాణ ఇయ్యలే అన్న. ఓయిగా ఆ మాట అన్నందుకు నా మీద కాంగ్రెస్ పార్టీలో 5 ఫీట్లు ఉన్నాడు కూడా 6-6 ఫీట్లు ఎగిరిండు. మనిషి చూస్తే 5 ఉంటాడు కానీ 6 ఫీట్లు ఎగిరిండు. గంత మాట అంటావా? మరి నన్ను గంత అన్నారు, మరి నా మీద గంతగా పడితిరి. మరి ఇలా అడదొచ్చింది మీ రేషం ఏమేమన్నాడా? చంద్రబాబు నాయుడు సోనియా గాంధీని అవినీతి అనకొండ సోనియా గాంధీ, నేనన్లే మీ దోస్తు చంద్రబాబు అన్నాడు. సోనియా గాంధీ కాదు సోనియా గాడ్సే, నేనన్లే మీ దోస్తు చంద్రబాబు అన్నాడు. సోనియా ఇటలీ మాఫియా, నేనన్లే మీ దోస్తు చంద్రబాబు అన్నాడు. సోనియా ఒక ఈ దేశానికి పెట్టిన శని, ఇది నేనన్లే మీ దోస్తు చంద్రబాబు అన్నాడు. మరి ఇలా అడదచ్చిపోయాను మీరందరూ? నా మీదకేమో 5 అడుగులు ఉన్నాడు కూడా 6 అడుగులు ఎగిరితిరి, ఒకడు 6 అడుగులు ఎగిరితే ఇంకోటి 6 గజాలు ఎగిరే నా మీదకి ఎగవడాలిగా. ఈరోజు మరి ఎక్కడ చచ్చిపోయింది మీరేషం? సిగ్గులేదా? గిన్ని మాటలు ఇంత మీ పరువు తీసే విధంగా మీ పార్టీ అధ్యక్షురాలు, మీ నాయకురాలు సోనియా గాంధీని అన్న చంద్రబాబుతోని ఇవాళ పొత్తు పెట్టుకున్నాడే కాదు, ఈయన వేయండు చంద్రబాబు నాయుడు ఢిల్లీకి, రాహుల్ గాంధీని కలిసిండు, ఓ షాలు కప్పిండు, చేతిలో వీణ పెట్టిండు. మళ్ళీ ఎలక్షన్లు అయిపోయాక ఆయన వీణ ఆయన ఫిడేలు ఇద్దరు గవే వాయించుకోవాలి తప్ప అయ్యేది లేదు పోయేది లేదు. కప్పిండు ఓకే, ఏదో ఈయన ఏదో పొత్తు పెట్టుకున్నాడు, ఆయన ఏదో అనుకున్నాడు ఓకే. వీళ్ళకేం రోగం తెలంగాణ కాంగ్రెస్ వాళ్ళకు? వీళ్ళందరూ వరుసగా పోయి చంద్రబాబు అక్కడ ఢిల్లీలో ఉంటే ఆయన రూమ్ గట పోయి చేయలు కట్టుకుని లేవటారు. ఎవలోలు జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, మనం ఇక్కడ తెలంగాణలో సిపాయిలు అనుకునే కాంగ్రెస్ టైగర్లు అందరూ ఆడపోయి పిల్లులు లెక్క చంద్రబాబు నాయుడు మీద చేతులు కట్టుకుని నిలబడ్డారు. ఎందుకైనా తెలంగాణ వచ్చింది? ఎందుకైనా
ఇంత బతుకు బతికి ఇంత కష్టంతో సాధించుకున్న తెలంగాణలో మళ్ళీ టికెట్లు ఎవరు డిసైడ్ చేస్తాడు కాంగ్రెస్ అంటే చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు సిఫారసు చేస్తే రాహుల్ గాంధీ టికెట్లు ఇస్తారట. ఒక్క మాట దయచేసి మా ఆర్ఎంపీ పిఎంపీ మిత్రులు మీరు ప్రజల్లో గట్టిగా చెప్పవలసిన అవసరం ఉంది. సరే సీట్లు రాహుల్ గాంధీ ఇస్తాడు కావచ్చు, నోట్లు చంద్రబాబు నాయుడు ఇస్తాడు కావచ్చు, ఓట్లు ఎవడేయాలే తెలంగాణ ప్రజలు వేయాలి కదా, మరి ఎందుకు వేయాలి మీకు అనే మాట గట్టిగా అడగవలసిన అవసరం ఉందనే మాట ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఇంకొక మాట కూడా మీరు ఆలోచన చేయాలి. ఈరోజు తెలంగాణలో రైతాంగం కోరుకుంటున్నది తమ బీడు భూములకు నీళ్లు. ఇక్కడ మీలో కూర్చున్న ఆర్ఎంపీ పిఎంపీ మిత్రుల్లో కూడా కొంతమంది రైతులు కూడా ఉండొచ్చు, మీకు కూడా వ్యవసాయం ఉండొచ్చు, మీరు కూడా ఆలోచన చేయాలి. చంద్రబాబు నాయుడు గారు ఒకటి కాదు రెండు కాదు 30 ఉత్తరాలు రాసిండు ఢిల్లీకి కేంద్ర ప్రభుత్వానికి, తెలంగాణలోని ప్రాజెక్టులను ఆపండి, కాళేశ్వరం ఆపండి, పాలమూరు ఎత్తిపోతల పథకం ఆపండి, సీతారామ ప్రాజెక్టు ఆపండి, తెలంగాణ 1 కోటి ఎకరాల మాగాణం కావద్దు అనేది చంద్రబాబు జిద్దు. మరి మీరు ఆలోచన చేయాలి. అట్లాంటి చంద్రబాబు నాయుడు చేతికి ఇప్పుడే జుట్టిచ్చారు వీళ్ళు, మాకు కావాలి టికెట్ మాకు కావాలి టికెట్ అని ఆయన చుట్టూ తిరుగుతున్నారు. రేపు నిజంగానే తప్పిదారి వీళ్ళ మాయా కూటమి అధికారంలోకి వస్తే మరి చంద్రబాబు నాయుడు చేతిలో జుట్టుంటే తెలంగాణ రైతుల నోట్లో మట్టి పడదా, తెలంగాణలో ఒక ప్రాజెక్టును ముంగటి కోతదా, పోయే అవకాశం ఉంటుందా? ఈరోజు ఏ అధికారం లేకుండానే చంద్రబాబు నాయుడు మన ప్రాజెక్టులను ఆపే ప్రయత్నం చేస్తుంటే రేపు నిజంగానే మనం అధికారం కట్టబెడితే ఉంటాడా చంద్రబాబు? అద్దు అదుపు ఉంటుందా ఇంకా ఆయన దాష్టికానికి? అందుకే దయచేసి క్షేత్రస్థాయిలో రైతులతో, క్షేత్రస్థాయిలో వ్యవసాయదారులతో మీరందరూ కూడా దయచేసి సమాలోచనలు చేయాలి, 10 మందికి విషయాలు చెప్పాలి, చెప్పి ఏ కారణం చేత ఈరోజు టీఆర్ఎస్ను కాపాడుకోవాలి. పక్క రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం, కర్ణాటకకు తమిళనాడుకు పంచాయతీ ఉన్నది, నదీ జలాల విషయంలో కావేరీ నదీ జలాల విషయంలో పంచాయతీ ఉన్నది. కానీ పంచాయతీ పడితే ఏమవుతుంది? కర్ణాటకలో జేడిఎస్ ఉన్నది, కాంగ్రెస్ ఉన్నది, బీజేపీ ఉన్నది, మూడు పార్టీలు కొట్లాడుకుంటాయి ఎలక్షన్లో కూడా, ఒకరితో ఒకరు తలపడతారు. కానీ నదీ జలాల విషయానికి వచ్చేసరికి తమ రాష్ట్రానికి న్యాయం జరగాల్సిన విషయం వచ్చే వరకు మాత్రం అందరూ ఒకటవుతారు. తమిళనాడులో కూడా అన్నా డిఎంకే ఉన్నది, డిఎంకే ఉన్నది, అక్కడ కూడా తన్నుకుంటారు మామూలు టైంలో ఎలక్షన్లప్పుడు. కానీ కావేరీ నదీ జలాల విషయానికి వచ్చే వరకు మాత్రం ఇద్దరు ఒకటవుతారు, ఒకటే వేదిక మీదకి వస్తారు. కానీ తెలంగాణ చేసుకున్న దురదృష్టం ఏంటంటే మనకు శత్రువు ఎవడో కాదు, బయటోడు కాదు, మనకు శత్రువు ఈ ప్రాంతం కాంగ్రెస్ ఓడే. మళ్ళీ చంద్రబాబు చేతికి జుట్టిచ్చి మరి మన ప్రాంతంలో దశాబ్దాల పాటు నలిగిపోయిన రైతన్నలు, దశాబ్దాల పాటు ఏ రైతు ఆత్మహత్యలకైతే ఈ రెండు పార్టీలు కారణమైనాయో, అటు కాంగ్రెస్ కానీ ఇటు తెలుగుదేశం కానీ, మరి ఆ రెండు పార్టీలే మళ్ళొక్కసారి రైతుల నోట్లో మట్టి కొట్టే ప్రయత్నం చేస్తూ ఉంటే దీన్ని ఖచ్చితంగా అడ్డుకొని తీరవలసిన బాధ్యత తెలంగాణ పౌరులుగా, తెలంగాణ సమాజంలోని వ్యక్తులుగా మనందరి మీద కూడా ఉందన్నమాట కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఇంకా ముగించే ముందు నేను ఒకటే చెప్పి ముగిస్తా, ప్రజలకు కొన్ని చెప్పాలి. మొన్న ఈ మధ్యన ఒక సినిమా వచ్చింది, ఆ సినిమాలో ఊళ్ళే ఒక ఊళ్ళో ఎలక్షన్ అవుతుంటుంది, పంచాయతీ ఎలక్షన్ సర్పంచ్ ఎన్నిక, ఒక పాట ఉన్నదల్లా, నాగన్న ఆ గట్టు మీద ఉంటావా ఈ గట్టు మీద ఉంటావా అని. చూసిరా సినిమాది? చూసిరా? గ్రామీణ నేపథ్యంలో జరిగే సినిమా. మరి ఈరోజు తెలంగాణలోని నాగన్నలు, ఎంకన్నలు, సీనన్నలు, రాజన్నలు, ఆగన్నలు అందరూ కూడా తెలుసుకునే టైం వచ్చింది, ఏ గట్టు మీద ఉందాము అని చర్చ జరగవలసిన అవసరం ఉన్నది. ఈ గట్టు మీద కరెంట్ అడుగుతే కాల్చి చంపిన వాళ్ళు ఒక గట్టు మీద ఉన్నారు, కాంగ్రెస్ వాళ్ళు, తెలుగుదేశం వాళ్ళు, తోడు దొంగలు ఒక గట్టు మీద ఉన్నారు. ఈ గట్టు మీదనేమో మాట ఇయ్యకపోయినా 24 గంటల కరెంట్ ఇచ్చిన కేసీఆర్ ఇంకొక దిక్కున్నాడు. ఈ గట్టు మీద వ్యవసాయం దండుగా అన్న చంద్రబాబు నాయుడు ఉన్నాడు. మరి ఈ గట్టు మీద వ్యవసాయాన్ని పండుగ చేసి చూపెడుతున్న కేసీఆర్ గారు ఈ గట్టు మీద ఉన్నారు. ఈ గట్టు మీద తాగునీటి కోసం గోసబుచ్చుకున్న రెండు పార్టీలు ఆ గట్టు మీద ఉన్నాయి. మరి ఈ గట్టు మీద మిషన్ భగీరథ ద్వారా బ్రహ్మాండంగా ఈరోజు ఇంటింటికి తాగునీరు ఇస్తానంటున్న కేసీఆర్ గారు ఈ గట్టు మీద ఉన్నారు. అన్నిటికన్నా ముఖ్యమైనది ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. కాంగ్రెస్లో ముఖ్యమంత్రులు ఎట్లా నిర్ణయం అవుతారు? ఢిల్లీలో నిర్ణయం అవుతారు. ఆడికెళ్ళి ఒక సీల్డ్ కవర్లో హైదరాబాద్కు ఒక సీల్డ్ కవర్ వస్తుంది, ఆ సీల్డ్ కవర్ తెరవంగానే అలకెళ్ళి కూడా దుంకుతాడు ముఖ్యమంత్రి. మీరు ఆలోచన చేయాలి. ఈరోజు ఇంత కష్టపడి సాధించుకున్న ఈ తెలంగాణలో ఆత్మగౌరవం లేకుండా ఢిల్లీకి గులాముల్లా, టికెట్ కావాలంటే ఢిల్లీ, ముఖ్యమంత్రి కావాలంటే ఢిల్లీ, బాత్రూమ్ కోవాలంటే ఢిల్లీ, గిసంటోళ్ళు కావాలనా లేదా సింహం లాంటి కేసీఆర్ గారు కావాలన్నా ఆలోచించవలసిన అవసరం ఉన్నది.
తప్పకుండా ఆత్మవిశ్వాసంతో ఆత్మస్థైర్యంతో ముందుకు సాగుతున్న తెలంగాణ రాష్ట్రానికి మనం ఈరోజు ఒక ఆత్మగౌరవంతో నాయకత్వాన్ని వహించగలిగిన కేసీఆర్ లాంటి నాయకుడు కావాలి తప్ప వెన్నుముక లేని నాయకులు ఢిల్లీకి బానిసలుగా పరాయి రాష్ట్రం వారికి బానిసలుగా ఉండే నాయకులను పొరపాటును కూడా మనం ఎట్టి పరిస్థితుల్లో ఆదరించవద్దనే మాట కూడా మళ్ళొక్కసారి మీకు విజ్ఞప్తి చేస్తూ మీరు అడిగిన రెండు విషయాలు తప్పకుండా నేను వ్యక్తిగతంగా బాధ్యత తీసుకుంటా ఆ రెండు పనులు కూడా నేను చేసి పెడతాను రాష్ట్ర వ్యాప్తంగా ఉండే మిత్రులందరికీ కూడా ఈ విషయంలో మీరు స్పష్టతను ఇవ్వాల్సిందిగా కూడా కోరుతూ మళ్ళొక్కసారి రాజమల్లు గారికి రాజలింగం గారికి ఆర్ఎంపీ పిఎంపీ మిత్రులందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ కామెంట్ షేర్ ఫాలో ఆన్ ఫేస్బుక్ గూగుల్ ప్లస్ ట్విట్టర్ ఇన్స్టాగ్రామ్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ గ్రేట్ తెలంగాణ టీవీ.